వెల్కమ్ టు కలగురగంప అండ్ వెల్కమ్ టు మై లైఫ్ జర్నీ. ఎక్కడున్నాం మనము? ఎక్కడో ఒక దగ్గర ఉన్నాం. కానీ విషయం ఏంటంటే, ప్రతిసారి మీతో మాట్లాడాక అరే కొన్ని పాయింట్లు మిస్ అయిపోయాను, ఇది ఎందుకు చెప్పలేదు అని అనుకుంటుంటారన్నమాట. సో అట్లా అనుకున్న కొన్ని విషయాలు ఇంట్రెస్టింగ్గా అనిపించింది, ఈసారి మళ్ళీ మీతో షేర్ చేసుకోవాలనిపించింది. కొంచెం రింగులు తిరిగి కొంచెం వెనక్కి వెళ్దాం, ఓకేనా? యాక్చువల్గా ఒక ఫన్నీ థింగ్ చెప్పాలా, మీరు పొగరనుకుంటారా సరదాగా తీసుకుంటారో నాకు తెలియదు, కానీ పార్లర్ అమ్మేసాము, జాబ్ అంటే ప్లాట్ కొని అక్కడ ఫైనాన్షియల్ సిచ్యుయేషన్ టైట్గా ఉంది, ఇంకా అక్కడికి వెళ్ళిపోయి ఇల్లు కట్టుకోవాలని ఢిల్లీకి ముందు అనుకున్నాం కదా. అనుకున్నాక సడన్గా ఢిల్లీలో జాబ్ వచ్చింది, అవన్నీ మూసిపెట్టి వెళ్ళిపోయాం. బాగుంది. ఆ వెళ్ళిపోయే ముందు ఏం చేశానంటే, కింద ఎవరైతే పార్లర్ ఓనర్ ఉన్నారో, సీఏగా ఉండే పార్లర్ ఓనర్ నాగరాజు అంకుల్ ఎవరైతే ఉన్నారో, అంకుల్ దగ్గరికి వెళ్ళి ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ అంకుల్, అన్ని రకాలుగా మాకు సపోర్ట్ చేశారని చెప్పి ఒక మాట చెప్పాను. అంకుల్, ఏదో ఒక రోజు మీరు నాకు పని చేయాలా, నేను మీ క్లయింట్ను కావాలా, ఖచ్చితంగా జరుగుతుంది అంకుల్ ఇదని చెప్పేసింది అనమాట. ఆయన నవ్వి సరేనమ్మా మంచిదేగా అన్నారు. విషయం ఏంటంటే, ఆ టైంకు కరెక్ట్ నెల రోజుల ముందు మనకు ఉన్న శాలరీలో ప్లాట్ కొనడంతో ఇన్స్టాల్మెంట్ వెళ్ళిపోతుంది, అపార్ట్మెంట్లో మనం ఇన్స్టాల్మెంట్ రెంట్ కట్టి ఉండలేని ఫైనాన్షియల్ పొజిషన్ కాబట్టి మన ప్లాట్ కొనుక్కున్న దగ్గరికి వెళ్ళిపోవాలా, 1500కి రెంట్ తీసుకున్నాను అనే సిచ్యుయేషన్ కరెక్ట్ 1 మంత్ ముందు ఉంది. 1 మంత్ తర్వాత పెద్దగా జీతం పెరగలేదు, కానీ ఒక 20,000కి ఢిల్లీకి వెళ్ళిపోతున్నాం. బట్ ఆ టైంలో వెళ్ళి నాకు ఎంత అంటే ఒక రకంగా పొగరనొద్దేమో, ఒక కాన్ఫిడెన్స్ అనుకుంటా కదా. సో వెళ్ళి మీరు నాకు వర్క్ చేయాలనేసి ఒక పెద్ద సీఏని పట్టుకొని ఆ మాట అన్నాను అనమాట. సో ఇది అంటే శ్రీదేవి అంతే, ఇక దానికి వేరే డెఫినేషన్స్ ఏమీ ఉండవు. అంటే ప్రతిసారి మన సిచ్యుయేషన్ బట్టి, ఆ టైంని బట్టి లోకి వెళ్ళిపోవడం అనేది, డిప్రెషన్కి వెళ్ళిపోవడం అనేది మన హిస్టరీలోనే లేదన్నమాట. అయితే నెక్స్ట్ వచ్చేసి మన గెస్ట్ హౌసెస్ బిజినెస్ స్టార్ట్ చేసాం కదా. బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు ఏమైందంటే, బిజినెస్ స్టార్ట్ చేసే ముందు ఒక పని అయిందబ్బా, కళ్యాణ్కి మంచి శాలరీ హైక్ వచ్చింది, బాగుంది అని అనుకున్నాం కదా. ఆ టైంలో మేము ఫస్ట్ కారు 2006లో కొన్నామన్నమాట, గెడ్జ్ కారు కొన్నాము. ఎంత హ్యాపీ అంటే అప్పుడు అంత హ్యాపీ. అండ్ ఇంకో విషయం ఏంటంటే, కారు కొనేటప్పుడు అనుకున్నామన్నమాట, అమ్మ అంటే ఒక శాలరీ అనే వరకు ఒక ఫిక్స్డ్ అమౌంట్ కదా, ఇంకా లెక్కలు ఉంటాయి అబ్బా దానికి, ఇది 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 దీనికింత అనేది మనకు ఒక లెక్కలు ఫిక్స్డ్ అయిపోతాయి అన్నమాట. బట్ ఆ టైంలో కారు కొన్నాం కాబట్టి అనుకున్నాం అనమాట, ఓహో దీని కారు కొనటం ప్రాబ్లం కాదు, కానీ కారు మెయింటెనెన్స్ ప్రాబ్లం అన్న విషయం అప్పుడు అర్థమైంది మనకు. ఓకే, సో ఎప్పుడన్నా ఫ్యామిలీ అందరం వెళ్తేనే బయటికి వెళ్ళాలి, లేకపోతే 2-వీలర్ యూజ్ చేయాలని ఇన్ని లెక్కలు వేసుకొని కొన్నామబ్బా. బట్ లిటరల్గా కారు కొన్న నెక్స్ట్ మంతే మన గెస్ట్ హౌస్ బిజినెస్ ఎప్పుడైతే స్టార్ట్ చేశామో, టిల్ డేట్ ఈ రోజు వరకు కూడా కారు పెట్రోల్ గురించి కానీ, కారు మెయింటెనెన్స్ గురించి కానీ, కారు డ్రైవర్ గురించి కానీ ఆలోచించాల్సిన అవసరం రాని సిచ్యుయేషన్లోనే మనం ఉన్నాం. సో అంటే ఒక లెక్కలు వేసుకోవడం అనేది ఎంత చికాకు అంటే, నాకు లిమిటెడ్ అమౌంట్, అది 5,000, 10,000, 15,000, 1,00,000 అనేది మజా రాదబ్బా నాకు. ఏమున్నా నా దృష్టిలో ఇలా ఉండొచ్చు లైఫ్, బట్ అది ఇష్టంగా ఉంటుంది, అంటే క్యూరియస్గా ఉంటుంది, ఇది వస్తుంది అబ్బా, ఇదంత వస్తుంది ఇట్లా. ఈ లెక్కలు అనేవి ఒక మనల్ని ఒక మన మైండ్ పని చెప్పవు అనమాట, నార్మల్గా ఉంటుంది. ఇంకా దాన్ని అమౌంట్ గురించి ఆలోచించే సిచ్యుయేషన్ మనకు ఉండదు, కొత్తగా క్రియేటివ్గా కూడా మనకు బుర్రకేం దొయ్యదు అనమాట. అందుకే నా లాజిక్ ప్రకారం ఏంటంటే, ఇన్కమ్ ఎంత ఉంది, ఎంత వస్తుంది అనేది మనకు ఎప్పటికి తెలియవద్దు. అది రూపాయి వస్తుందా 100,000 రూపాయలు వస్తుందా అన్నది నాకు ఎందుకో తెలియవద్దు, అది చాలా స్ట్రాంగ్ ఫీలింగ్. అంటే రూపాయి వచ్చినా నేను నూకలన్నం తినడానికి రెడీగా ఉంటా, 100,000 రూపాయలు వచ్చినా నేను బిర్యానీ తినడానికి రెడీగా ఉంటా, రోడ్డు మీద నడిచిపోయి ఆర్టీసీ బస్సు ఎక్కడానికి రెడీగా ఉంటా, కార్ ఎక్కడమో ఫ్లైట్ ఎక్కడమా అనే దానికి కూడా రెడీగా ఉండాలా, ఇంత బ్యూటిఫుల్గా ఉండాలి లైఫ్. అంతేగాని ఇట్లా ప్లేన్కి వెళ్తే మబ్బు ఉంటుంది, నీరసంగా ఉంటుంది లైఫ్.
సో అందుకే ఇంకా సెటిల్ అయిపోయినాము, బాగుంది, జీతము ఫిక్స్డ్, ఈ ఆలోచనలు ఎప్పుడు రావద్దు. బోర్ వస్తారు లైఫ్లో, కొత్త ఎక్స్పెరిమెంట్లు చేయండి, కొత్త పనులు నేర్చుకోండి, ఎప్పటికప్పుడు లెర్నింగ్ ప్రాసెస్. అంటే అట్లానే ఫైనాన్షియల్గా లైఫ్ను ఎప్పుడు డిస్టర్బ్ చేసుకోవద్దు. అది మేమిద్దరం పాటించిన విషయం ఏంటంటే ఫైనాన్షియల్గా అంటే తాహత్తుకు మించి ఖర్చు, తాహత్తుకు మించి లైఫ్ స్టైల్ను ఎప్పుడు చూస్ చేసుకోవద్దు. మనం ఇట్లనే ఉండాలా, బట్ ఇవన్నీ ఎగుడు దిగుళ్ళు బ్యూటిఫుల్గా ఎంజాయ్ చేయాలన్నమాట. సో ఆ ప్రాసెస్లో మన గెస్ట్ హౌస్ విషయానికి వస్తున్నాను కదా, గెస్ట్ హౌస్లో పెట్టేటప్పుడు ఏమైందంటే చిన్న చిన్న గెస్ట్ హౌస్లు అంటే 10 రూమ్లు 15 రూమ్లు 5 రూమ్స్ 6 రూమ్స్, ఇంతవరకు సరే నేను వెళ్ళాను వాళ్ళు 60,000 70,000 80,000 100,000 రెంట్లు అనే వరకు సరే నేను డిపాజిట్లు వేయడం అదన్నీ కన్వీనియంట్గా చేసుకొని అయిపోయింది. వేరే ఒక్క బిల్డింగ్, ఆ ఒక్క బిల్డింగ్ వచ్చేసే వరకు సింగిల్ కంప్లీట్ బిల్డింగ్ 23 రూమ్స్ బిల్డింగ్ అన్నమాట. బట్ ఆ ఓనర్ ఏమంటాడు నన్ను చూసి, అంటే జనరల్గా ఈ బిజినెస్లో ఉండే వాళ్ళు ఎట్లుంటారు, ఇంకా లేడీస్ డీల్ చేయడమే తక్కువ, ఎక్కడో ఒకరు ఉంటారు. సో వాళ్ళు కూడా ఒక రేంజ్లు ఉండి లెవెల్లో కనపడుతుంటారు. అండ్ మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ జెంట్స్ మెయింటైన్ చేస్తుంటారు, ఇక వాళ్ళ మెయింటెనెన్స్, వాళ్ళ కథ, వాళ్ళ కార్లలో దిగడము, వాళ్ళ ఖద్దరు బట్టలు, ఇంకో రేంజ్లు ఉంటాయి కదబ్బా, మనకంత సీన్ లేదా. ఇప్పుడు ఎట్లా ఆగమాగం తిరుగుతున్న గార్డెన్లో అప్పుడు కూడా అట్లనే ఉన్నాం. సో అట్లా పోయి ఒక ఓనర్ను 2,20,000 రెంట్ పర్ మంత్ ఉన్న బిల్డింగ్ను నాకు ఇవ్వండి అంటే ఒప్పుకోలే, ఇవ్వలేను నాకు. ఆయనకి ఏంటంటే డౌటు, అసలు ఈ అమ్మాయి ఏంది, దట్టు కళ్ళని ఎంటేసుకొని పోయేదాన్ని కాదు కొన్ని విషయాలు. ఒక 2-వీలర్ ఉండేది నాకు, ఇక వేసుకొని తిరుగుతుంటే దయ్యంలాగానే తిరుగుతుంటే ఆ 2-వీలర్ వేసుకొని. సో ఆయన ఆ 2-వీలర్ మీద పోయి ఆ ఓనర్ వాచ్మెన్ నంబర్ అడిగి ఓనర్ని పిలిపించి రండి సార్ మీతో మాట్లాడదామంటే ఆయన నన్ను ఇంకేందో ఊహించుకున్నాడు. ఇక నన్ను చూసేవరకు ఈ పిల్ల మెయింటైన్ చేస్తుందా, దట్టు 2006 2007 ఆ టైంలో ఎట్లుంటుంది, ఇంత రెంట్ కట్టగలుగుదా, ఈ మెయింటైన్ చేయగలదా అనేది ఒకటి 100% డౌట్. ఆయన ఫిక్స్డ్ ఏంటంటే ఈమె ఈ అమ్మాయికి ఇవ్వద్దు, ఇది ఫిక్స్ అయిపోయింది అనమాట. సార్ నా పంతం ఏంటంటే నేను ఒక బిజినెస్ చేయడానికి ఒక వ్యక్తిని ఒప్పించకపోతే నేను నాకు ఈ బిజినెస్ చేసే అర్హత లేదనేది నా పాయింట్ అన్నమాట. ఎంత పంతం అంటే ఈ బిల్డింగ్ నేను లీజుకి తీసుకోకపోతే నాకు బిజినెస్ చేసే తరీకా తెలియదు, బిజినెస్ చేసే అర్హత నాకు లేదు, నాకు అంత తాహతు లేదు అనేది నా బుర్రలో. ఏమైనా సరే ఆ బిల్డింగ్ తీసుకోవాలి, పంతానికి తీసుకోవాలి, అది నడిపిస్తానా నడిపియనా లాసా ప్రాఫిటా నాకు సంబంధమే లేదు. ఆ బిల్డింగ్ మాత్రం లీజుకి తీసుకుంటేనే నేను సక్సెస్ అయినట్టు, ఇక నేను అంటే నా కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఒక రేంజ్లో పెరుగుతాయి. అదర్వైజ్ నేను అవునా నన్ను అది లెవెల్ కాదా, నేను చేయలేనా పని, నేను ఇంతవరకే ఆగిపోవాలా, ఇది నా బుర్రలా అనమాట. ఇంకా 15 రోజులు చూడండి ఆయనను కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తున్నా. సో ఆ ఓనర్ ఎవరో కాదు, మన హైదరాబాద్ అల్వాల్ ఎక్స్ఎమ్మెల్యే కనకారెడ్డి గారిది అనమాట. ఆయన అసలు ఒక పట్టాన్ని ఒప్పుకోవట్లేదు, అది కాదమ్మా ఇది కాదమ్మా అని నన్ను కన్విన్స్ చేస్తారు, లేదంటే ఇంకా మధ్యలో ఇంకెవరో ఉంటారు కదా వచ్చిపోయేటోళ్ళు వాళ్లకు ఇవ్వాలని ట్రై చేస్తున్నారు. సో నేను మాత్రం ఖచ్చితంగా నాకు ఇవ్వాలని ఒకటే ఒకటే లాస్ట్ అస్త్రం ఏంటంటే, మీతో అప్పటికే 2-3 బిల్డింగ్స్ మెయింటైన్ చేస్తున్నా కదా, సో నా ట్రాన్సాక్షన్స్ అన్నీ నా బ్యాంక్ బ్యాలెన్స్లో కనపడుతుంటాయి. అంటే బ్యాలెన్స్ ఉందని కాదు, ట్రాన్సాక్షన్స్ కనపడుతుంటుంది, వచ్చే అమౌంట్ పోయే అమౌంట్ ఇది. సో అన్ని మొత్తం బ్యాంక్కి సంబంధించిన 6 నెలల స్టేట్మెంట్ తీసుకుని, అప్పుడు నాకు ఇంకొక ఛాన్స్ లేదు అంటే నా తరఫున నా గురించి ఈ అమ్మాయి చేయగలదు ఈమె చేయగలదని చెప్పే రికమెండేషన్స్ లేవన్నమాట. రెండవది రికమెండేషన్స్ చూసి నన్ను ఎందుకు ఇవ్వాలి, నాకు ఎందుకు ఇవ్వాలి అది, నన్ను చూసి నన్ను నమ్మియాల, ఇది నా మొండి పట్టుదల అనమాట. సో 6 నెలల స్టేట్మెంట్ తీసుకున్నాను బ్యాంకుది, తీసుకెళ్ళి వాళ్ళ అబ్బాయికి సార్కి ఇద్దరు ముందర నా స్టేట్మెంట్స్ పెట్టి ఇది నేను చేస్తున్న బిజినెస్, ఇన్ని రెంట్లు ఆల్రెడీ నేను కడుతున్నాను, మీరు ఈ బిల్డింగ్ నాకు ఇవ్వండి, నేను చేస్తా, నేను ప్రూవ్ చేసుకుంటా ఇదనమాట. సో ఎంత అంటే ఇంకా ఇంకొకరు అయితే వాళ్ళని అంత అడిగి అంత లాగది అంటే సాగదీయరేమో, బట్ మొండిగా పట్టుదలగా
ఈ బిల్డింగ్ నేను లీజ్కి తీసుకోవాల్సిందే అనేసి వాళ్ళని అట్లా కన్విన్స్ చేసుకొని ఆ లీజ్కి తీసుకున్నా. ఇంకా లీజ్కి అండర్ కన్స్ట్రక్షన్లో తీసుకున్నాక అప్పుడు వాళ్ళు ఏంటంటే వాళ్ళు దూరంలో ఉన్నారు, కొన్ని కొన్ని వర్క్స్ దగ్గరుండి నేను చూసుకున్నాను, ఈవెన్ బాత్రూమ్ ఫిట్టింగ్స్ దగ్గర నుంచి నేను వెళ్ళి సెలెక్ట్ చేసుకొచ్చుకున్నాను నేను. సో వీళ్ళకి ఏంటంటే బిల్డర్లు ఎవరైతే ఉంటారో అది ఇది అని ఇంత పొడవు చెప్తారు, బట్ నేను దగ్గరుండి నో బాత్రూమ్ సైజ్ ఇది కాబట్టి దీనికి ఇంత ఇది సెట్ అవుతుంది, ఇంత ఇది సెట్ అవుతుంది, ఇట్లా బ్యూటిఫుల్గా ఉంటుంది అనేసి మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఈవెన్ వుడ్ వర్క్తో సహా వాళ్ళు చేయించినా సరే నేను దగ్గరుండి కొన్ని పనులు చేయించుకున్నాను అనమాట. ఈవెన్ బిల్డింగ్ కలరు సెలెక్షన్ కూడా ఆయన క్యాటలాగ్ నాకు చూపించాడు వాళ్ళ అబ్బాయి శ్రీనివాస్ రెడ్డి గారు అని. సో ఏది ఉంటే బాగుంటుందని ఆలోచిస్తూ ఉన్నాను, ఇలా చేయబెట్టే లోపు ఆయనే ఇది బాగుంటుంది కదా అన్నారు. అంటే ఇద్దరి సెలెక్షన్ సేమ్ ఉండిందనమాట. బాగా డెకరేట్ చేశాను అబ్బా, అంటే టూ మచ్ ఆఫ్ లగ్జరీ కాదు, బ్యూటిఫుల్గా డెకరేట్ చేశానన్న, అంటే ఇంటీరియర్స్ అంటారా ఏ భాషలు ఏమంటారో నాకు తెలియదు కానీ సో చేశాను, బాగుండింది. అంటే నా దృష్టిలో అక్కడ అందులోకి ఎంటర్ అయితే ఒక హోటల్కో ఒక గెస్ట్ హౌస్కో వెళ్ళిన ఫీలింగ్ రావద్దు. అంటే ఒక బ్యూటిఫుల్గా ఒక మన ఇంట్లోకి వెళ్ళామా ఒక గుళ్ళోకి వెళ్ళామా అన్న ఫీలింగ్ రావాలన్నమాట. నిజంగా అంతే బ్యూటిఫుల్గా దాన్ని చేశాను నేను. చాలా చాలా చిన్న సింపుల్ వస్తువులను వాడి రోడ్డు పక్కన నెక్లెస్ రోడ్లో రోడ్డు పక్కన కూర్చొని కుండలకు నాకు కావాల్సిన కలర్ వేయించుకొని అట్లా కూడా చేసిన. సో మొత్తం మీద ఆ ఎక్స్పీరియన్స్, అంటే ప్రతి వస్తువు ఎక్కడ దొరుకుతుంది, ఎంత తక్కువ దొరుకుతుంది, ఎంత కంపారిజన్లో బెస్ట్ క్వాలిటీ దొరుకుతుంది అనేది చిన్న చిన్న వస్తువుల దగ్గర నుంచి పిచ్చిగా తిరిగిన బా టైంలో. సో ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే నాకు ఫలానా ప్లేస్లో ఫలానా దొరుకుతుంది, ఈ ప్లేస్లో ఇట్లా దొరుకుతుంది, ఇది ఇట్లా దొరుకుతుంది. సో ఒకసారి కష్టపడతాం కదా ఆ రిజల్ట్ కానీ దాని ఫ్రూట్ కానీ ఎప్పుడు మనకు ఉంటుంది. సో కష్టపడడానికి వెనక్కి వెళ్ళొద్దు, ఎవరినో చూసి వీళ్ళు సప్లై చేస్తారా వాళ్ళు సప్లై చేస్తారా అది కాదు. ఆ రూట్ దాకా వెళ్ళి వాళ్ళతో డీల్ చేసుకొని మాట్లాడి సక్సెస్ఫుల్గా రన్ చేస్తాం కదా అది బ్యూటిఫుల్గా ఉంటుంది అనమాట. దాన్ని బాగా ఎంజాయ్ చేస్తాం మనం. సో ఈ ప్రాసెస్లో చాలామంది లాస్ట్ టైం అడిగారు, మీరు ఇన్ని పనులు చేస్తుంటే గాయత్రి ఎక్కడుంది, తను ఎవరు చూసుకున్నారు అని. ఎప్పుడు నాతోనే ఉందండి, తనని స్కూల్లో డ్రాప్ చేసి సో మళ్ళీ తెచ్చి, ఈవెన్ గాయత్రికి ఆ టైంలో మ్యూజిక్ క్లాస్ డాన్స్ క్లాస్ కూడా పెట్టాము. సో నేను ఎక్కడుంటే అక్కడికి టీచర్ వాళ్ళని పిలిపించుకునేదాన్ని అనమాట. వాళ్ళతో అదే రిక్వెస్ట్ చేసి అడిగేదాన్ని, ఇట్లా ఈ రెండు మూడు ప్లేసుల్లో ఉంటాను, సో మీరు ఆల్టర్నేట్ డేస్ క్లాసెస్కి వచ్చినప్పుడు ఒక్కసారి కాల్ చేయండి మేడం ప్లీజ్ అని చెప్పేదాన్ని. సో ఆ నియర్ బై లొకేషన్కు వాళ్ళు జస్ట్ వాకింగ్ డిస్టెన్స్లో ఉండేవన్నీ, అదర్వైజ్ మళ్ళీ పికప్ చేసుకునేదాన్ని వాళ్ళను. సో అట్లా గాయత్రికి బలవంతంగా 10th class వరకు క్లాసికల్ డ్యాన్స్ అండ్ క్లాసికల్ మ్యూజిక్ నేర్పించడం జరిగిందనమాట. సో ఎప్పుడు నా దగ్గరనే ఇంకా తీసుకొచ్చి నేను ఏడు పని చేసుకుంటే అక్కడ పక్కన కూర్చునేది, ఎక్కడ పని చేసుకుంటే అక్కడ హోంవర్క్ చేసుకునేది పని చేసుకునేది. బట్ ఏ రోజు కూడా నేను గాయత్రి పక్కన కూర్చొని హోంవర్క్ చేయమని చెప్పలేదు, చేపియలేదు. బట్ ఇంట్లో మాత్రం ఒకటే రెండుసార్లు మాట్లాడుకునేది అనమాట, సో ఇట్లా చేసుకోవాలా ఇట్లా చదవాలా. నువ్వు చదివితే ఒకటి నువ్వు ఉద్యోగం చేస్తావా ఉద్యోగాలు ఇస్తావా నువ్వు డిసైడ్ చేసుకో. సో ఉద్యోగాలు ఇవ్వాలంటే నువ్వు 10 మంది కంటే ఒక మెట్టు మీద చదువు విషయంలో కానీ ఆలోచించే విషయం కానీ ఉండాలా. సో లేదు జాబ్ చేస్తా ఎవరి దగ్గరనో అంటే నీవేం చేసుకోవాలనుకుంటే అట్లా చేసుకో, ఏం చదువుకోవాలనుకుంటే అట్లా చదువుకో అని చెప్పిన అనమాట. సో బట్ కాకపోతే ఎట్లా చదవాలన్నా మాత్రం చిన్న చిన్న ట్రిక్స్ చెప్పేదాన్ని. సో సరదాగా చదువు, ఏం అర్థం కాకపోయినా 4-5 సార్లు చదువు, బిఫోర్ స్కూల్లో చెప్పే ముందు ఒక లెసన్ ఒక బ్యూటిఫుల్ స్టోరీ లాగా చదువు. ఆ 4-5 సార్లు చదివితే ఆ వర్డ్స్ ఫెమిలియర్గా ఉంటాయి, అప్పుడు క్లాస్లో టీచర్ చెప్తున్నప్పుడు విన్నామనుకో ఇంకా మళ్ళీ చదివే పని లేదు. ఇట్లానే తింగర ఈ సలహాలు ఇచ్చేదాన్ని. సో బట్ తనకు బాగా బ్యూటిఫుల్గా వర్కౌట్ అయ్యేది క్లాస్ 1st, 2nd ర్యాంకులోనే ఉండేది ఆ టైంలో, అంటే నేను టేక్ కేర్ చేసినంత టైంలో. ఆ తర్వాత
వాళ్ళ అయ్య కూతుర్లు కలిసి ఏం చేసుకున్నారో నాకు తెలియదు కానీ ఇదన్నమాట విషయం. అయితే ఈ ప్రాసెస్లో బిజినెస్లో కానీ ఇంకేదన్నా విషయాల్లో కానీ కొందరి మనుషుల మీద డిపెండెంట్ అవుతాం మనం. అంటే వాళ్ళ వాళ్ళకి వర్క్ నేర్పించి వాళ్ళు చేస్తారు కదా హోప్స్, అంటే వాళ్ళ మీద హోప్స్ పెట్టుకుంటాం. అది కొన్నిసార్లు ఏమవుతుందంటే చేతగానితనంగా వాళ్ళు ట్రీట్ చేసుకుంటారు. అంటే నేను లేకపోతే వీళ్ళకి నడవదు అనే స్థాయికి వచ్చేస్తారనమాట. ఇది బాగా నేర్చుకున్న లెసన్. సో ఎవరినైనా ఏ విషయంలో అయినా ఇంక్లూడింగ్ విత్ నన్ను అడిగితే పర్సనల్ లైఫ్లో అయినా సరే డిపెండెన్సీ అనేది చేతగానితనంగా అవతల మనుషులు ఫీల్ కానంత వరకు బ్యూటిఫుల్గా ఉంటుంది అది. సో అవతల మనిషికి ఎప్పుడు కూడా మనం డిపెండ్ అవుతున్నామంటే వాళ్ళు వీళ్ళకి చేతగాక నా మీద డిపెండ్ అవుతున్నారు అనుకోవద్దు. హస్బెండ్ వైఫ్ కూడా ప్రేమతోనే డిపెండ్ అవుతున్నారంటే సూపర్, అది రిలేషన్షిప్. బట్ చేతగానే నేను లేకపోతే ఏడుకోదు, నేను లేకపోతే అక్కడ పోరు, నేను తీసుకపోతేనే పోతారు, వీళ్ళకి చేత కాదు అనుకోరు, అనుకోవద్దు. నా దృష్టిలో ఏంటంటే అరే ప్రేమతో నేను లేకపోతే ఎక్కడ పోదు కదా, నన్నే తీసుకుపోవాలి కదా, నాతోనే ఉండాలని కోరుకుంటుంది కదా అని హస్బెండ్ అనుకోవాలా. వైఫ్ కూడా సేమ్ టైం అట్లనే ఫీల్ అయితేనే ఆ రిలేషన్షిప్ బెస్ట్గా ఉంటుందని నేను నేర్చుకున్న లెసన్ అనమాట. సో ఎప్పుడు కూడా నేను కానీ కళ్యాణ్ కానీ ఒకరి మీద, అంటే మీరు ఈరోజు అంటున్నారు చాలామంది కామెంట్ చేస్తుంటారు కళ్యాణ్ బాగా సపోర్ట్ చేస్తాడు శ్రీదేవి, నువ్వేమనుకుంటే అది చేస్తాడు, నువ్వేమనుకుంటే దానికి సపోర్ట్ చేస్తాడు అని. అంటే నిజం, అది నిజం. కానీ మా ఇన్నేళ్ళ 20 ఏళ్ళ లైఫ్లో ఏ రోజు మేము అది రియలైజ్ కాలా. అంటే మేము సపోర్ట్ చేసుకుంటున్నామని మేము అనుకోలేదు. ఒకరినొకరు చేస్తున్నావా సరే చెయ్యి, నేనేం చేయాలా నీవేం చేయాలా, నీకేం కావాలా నేనేం చేయాలా పని, నీకు ఏ రకంగా సపోర్ట్ చేయాలి, అంటే సపోర్ట్ అనగా నీకు ఏ రకంగా సపోర్ట్ అనే వర్డ్ అక్కడ ఉండేమో కానీ ఓహో ఈయన నాకు సపోర్ట్ చేస్తున్నాడా లేదంటే ఈమె నాకు సపోర్ట్ చేస్తున్నా అని మా మధ్యలో ఎప్పుడు రాలేదు ఆ టాపిక్. సో సేమ్ టైము ఒక ఎంప్లాయీ విషయంలో కానీ ఒక వర్కర్స్ విషయంలో కానీ ఎవరైనా మనకు సపోర్ట్ చేస్తుండంటే అది మన చేతగానితనంగా అవతలి మనిషి ఫీల్ అయ్యేదాకా మనం తీసుకురావద్దు అనేది నా స్ట్రాంగ్ ఫీలింగ్ అనమాట. ఇది బాగా నేర్చుకున్న లెసన్స్ నేను కొన్ని, ఓకేనా? ఆ తర్వాత ఇప్పుడు లాస్ట్ ఎపిసోడ్లో వదిలేసిన కళ్యాణ్కి 4 రెట్ల శాలరీతో జాబ్ ఎట్లా వచ్చింది. యాక్చువల్లీ ఏం జరిగిందంటే బిజినెస్ స్టార్ట్ చేసే టైంలో బ్యాంకుల నుంచి ఎట్లా అప్పులు తెచ్చుకున్నామో చెప్పాం కదా, ఆ టైంలో కళ్యాణ్ మంచిగా రిలాక్స్గా జాబ్ చేస్తున్నాడు. సో ఆ జాబు శాలరీకి ఈక్వల్గా మనం ఇన్స్టాల్మెంట్లు సెట్ చేసేసి లోన్లు తెచ్చుకున్నామని చెప్పినా కదా. సో ఆ టైంలో కళ్యాణ్ ఏంటంటే ఒక కొన్ని సర్టిఫికేషన్స్ చేయాలని డిసైడ్ చేసుకున్నాడు అనమాట. ఒక 4-5 ఎగ్జామ్స్ రాసి సర్టిఫికేషన్స్ వస్తే తనకు గ్రోత్ ఉంటుందని అనుకున్నాడు. అయితే ఆ టైంలో కంపెనీ వాళ్ళు కొందరికి ఆ ఫీజులు కట్టి స్పాన్సర్ చేసేవాళ్ళు. అయితే కళ్యాణ్ ఉన్న గ్రేడ్ ఏదైతే ఉంటుందో ఆఫీస్లో తనకు ఆ స్పాన్సర్షిప్ రాదనమాట. సో తనతో ఉన్న కొలీగ్స్ అందరూ కూడా ఇంకా ట్రైనింగ్ ఏమి అటెండ్ అవుతాంలే, అంత అమౌంట్ కట్టాలన్నా, అంటే ఒక్కొక్కరు 2 నెలల జీతాలు కడితే కానీ ఆ ఎగ్జామ్స్ ఫినిష్ చేయలేదనమాట. 140,000 లో 150,000 ఆ ఫీజు. సో బట్ తను తనకేమో ఇంట్రెస్టింగ్గా ఉంది, ఏం చేయాలని ఆలోచించే టైంలో మళ్ళీ మా ఇద్దరి మధ్య డిస్కషన్ అనమాట. ఇంత ఇన్వెస్ట్మెంట్ పెట్టి ఒక బిజినెస్ చేస్తున్నాం కదా, అదే ఇన్వెస్ట్మెంట్ అనుకొని మన కెరీర్ గ్రోత్కి వాడదామనేసి మేము చేసిన అప్పుకు తోడు ఇంకొక 150,000 చేసేసి తన ఎగ్జామ్ ఫీజు కట్టుకొని తన ఎగ్జామ్స్ రాశారనమాట. సో ఆ సర్టిఫికేషన్స్ ఉన్నాయి తన దగ్గర. ఏవైతే సర్టిఫికేషన్స్ 1 ఇయర్ ముందు తను జస్ట్ ఇష్టంతో నా ప్రేమతో, అంటే ఎప్పటికప్పుడు ఇంప్రూవ్ కావాలా, ఎప్పుడప్పుడు కొత్త విషయాలు నేర్చుకోవాలనేది తన తపన అనమాట. సో ఆ ఏదైతే ఆ ప్రాసెస్ ఉండిందో, ఆ ఇష్టం ఉండిందో, ఆ ఇప్పుడు 1 ఇయర్గా అయ్యో 150,000 పోసామే, సర్టిఫికేట్ చేసాము, సర్టిఫికేషన్స్ తీసుకున్నామే, సాలరీ గ్రోత్ ఏం లేదని ఎప్పుడు ఆలోచించలేదు. అంటే కొత్తగా నేర్చుకున్నామే, కొత్తగా ఇంప్రూవ్ అయ్యామే అనే ఫీలింగ్ తనకి. బట్ ఆ రెసిషన్ టైంలో, ఐటీకి సంబంధించిన రెసిషన్ టైంలో అందరికీ ఉద్యోగాలు ఊడిపోయే టైంలో ఆ సర్టిఫికేషన్స్ ఉండడం వల్ల తన కలీగ్స్కి ఎవ్వరికీ రాలేదు, తనకు మాత్రం 4 రెట్ల శాలరీతోటి బెంగళూరులో జాబ్ వచ్చింది, లిటరల్గా జాబ్ వచ్చింది. సో తను సరే మళ్ళీ కొంత అంటే నన్ను గాయత్రిని వదిలిపెట్టుకోవాలని, నేను వెనక వెళ్ళలేను కదా ఆల్రెడీ ఈ ఇందులో నిండా మునిగిపోయి ఉన్నాను. సరే ఏమైతే ఏమైంది, ఇంకొకటి ఏంటంటే తన
శాలరీ చాలా ఇంపార్టెంట్ నాకు. సో కరెక్ట్ గ్రోత్ అయ్యే టైంలో ఐటీ ఇండస్ట్రీకి కరెక్ట్ టైం లేదు కాబట్టి తన జీతంలోకి వెళ్ళి తెచ్చి నేను రెంట్లు కూడా కట్టిన చాలా ఇండ్లు. ఓకే, అట్లా తను బెంగళూరులోకి షిఫ్ట్ అయిపోయింది అనమాట. సో ఇన్నిసార్లు చెప్తున్నావు కళ్యాణ్ ప్రొఫెషన్ ఏంటి ప్రొఫెషన్ ఏంటి అని అడుగుతున్నారు కదా. సో కళ్యాణ్ ప్రొఫెషన్ ఏంటంటే యాక్చువల్గా తను ఐటీలో ఎంప్లాయీస్గా ఉన్న కొంత ఎక్స్పీరియన్స్డ్ ఎంప్లాయీస్కి ఇంటర్నల్ గ్రోత్కు కొన్ని ప్రాసెస్ సంబంధించిన సర్టిఫికేషన్స్ చేసుకుంటారనమాట. సో ఆ సర్టిఫికేషన్కి సంబంధించిన ట్రైనర్ తను, ఇంటర్నేషనల్ సర్టిఫికేషన్స్కు ట్రైనర్ అనమాట. సో తను చాలా ట్రైనింగ్స్ ఇస్తారు. టు బి ఫ్రాంక్, ఖచ్చితంగా చెప్పాలంటే ఏంటంటే తన ఫీల్డ్లో తను ఇండియాలో ఉన్న టాప్ మోస్ట్ 10 మెంబర్స్లో తను ఒకడు. అంత బాగా తనకు ఆ సబ్జెక్ట్ మీద గ్రిప్ ఉందన్నమాట. సో చాలా ఉన్నాయి, అంటే ఐటీలో ఉండే వాళ్ళకి తెలిస్తే ఏమో. సో ఇందులో ఐటీఎల్ లైఫ్ సైకిల్ అనేదో 4-5 రకాలుగా ఎగ్జామ్స్ ఉంటాయి. పిఎంపీ, ప్రిన్స్ 2, అజైల్, స్క్రమ్ మాస్టర్, కోబిట్, ఇట్లా ఏదో పెద్ద లిస్ట్ ఉంది లేని, అందులో మనకు పెద్ద నాలెడ్జ్ లేదు, పాడలేదు, ఏం లేదు కానీ. సో ఇవన్నీ కూడా తను ట్రైనర్ అనమాట. బట్ తన సబ్జెక్టులో తను ఇండియాలో ఉన్న టాప్ 10 మెంబర్స్లో ఒకడు. ఓకే, సో ఆ కంపెనీ బెంగళూరులో ఎప్పుడైతే జాయిన్ అయ్యారో తను బెంగళూరుకి షిఫ్ట్ కావాల్సి వచ్చింది నన్ను గాయత్రిని వదిలిపెట్టేసి. సో ఇంకా ఆ టైంలో చూడండి, ఇక్కడ బిజినెస్ చూడాలా, గాయత్రిని చూసుకోవాలా, మళ్ళీ ఆల్టర్నేట్ వీకెండ్స్ ఖచ్చితంగా కళ్యాణ్ కలవాలన్నమాట. అయితే ఈ మధ్యకాలంలో ఏం జరిగిందంటే, పుట్టపర్తికి ఒక సర్వే అయినప్పుడు మేము ఒక చిన్న ఇల్లు కొనుక్కున్నాం పుట్టపర్తిలో. అంటే ఒక స్టూడియో టైప్లో ఒక రూము, ఒక చిన్న బాల్కనీ, బాత్రూమ్ అట్లా ఉండే కదా, అట్లాంటి అపార్ట్మెంట్స్లో ఒక చిన్న స్టూడియో టైపు ఫ్లాట్ కొనుక్కున్నాం అన్నమాట. అది మాకు ఎంత బాగా కలిసి వచ్చిందంటే, ఎవ్రీ వీకెండ్ లేదంటే ఆల్టర్నేట్ వీకెండ్స్ కళ్యాణ్ బెంగళూరు నుంచి పుట్టపర్తికి వచ్చేది. నేను ఇక్కడ ఈవినింగ్ 5 వరకు అన్ని పనులు చూసుకొని 6-7 ఉండేది ట్రైను, గాయత్రిని తీసుకొని ఆ ట్రైన్ ఎక్కేది. సో మార్నింగ్ కల్లా మేము రీచ్ అయ్యేది, కళ్యాణ్ అక్కడికి రీచ్ అయ్యేది, అక్కడ 2 డేస్ స్పెండ్ చేసేది, మళ్ళీ కళ్యాణ్ అటు పంపించేది, నేను ఇటు వచ్చేది. ఇంత హెక్టిక్ బిజీ షెడ్యూల్ అనమాట. సో అట్లా ఒకసారి కళ్యాణ్ దగ్గరికి మేము గాయత్రికి ఏదో హాలిడేస్ వచ్చినాయి సరే అని వెళ్ళాను. వెళ్ళినప్పుడు తను ఒక అక్కడ ఒక రూము అవి తీసుకొని ఉన్నాడనమాట. సో ఈవినింగ్ ఏదో అట్లా బయటికి నడుచుకుంటూ వెళ్ళినప్పుడు అక్కడ ఒక నీలగిరీస్ అని ఫేమస్ సూపర్ మార్కెట్స్ బెంగళూరులో, నీలగిరీస్ ముందర ఒక అతను ఒక మోమోస్ కాటన్ పెట్టేసుకొని ఫ్రోజన్ మోమోస్ అప్పటికప్పుడు వేడి చేసేసి ఇస్తున్నాడు. అది ఫస్ట్ టైం నేను లైఫ్లో చూడడం మాత్రం ఫస్ట్ టైము. సరే అని చేపించుకొని తిన్నాము. అది 50 రూపీస్ 60 రూపీస్ ఎంతనో ఉంది. సో భలే అనిపించింది నాకు, ఆ ప్రాసెస్ కూడా భలే సింపుల్గా అనిపించింది. అర్రే ఇదేందో బాగుందని హైదరాబాద్కి వచ్చి కళ్యాణం ఏదో గ్యాప్లో మళ్ళీ వస్తే తనను పట్టుకొని పోయి బాలనగర్లో అలాంటి డిజైన్ ఆడ ఫొటోస్ అన్నీ తీసుకొచ్చి మళ్ళా డిజైన్తో నేను ఒక మోమోస్ కార్డ్ చేపించి ఒక 3 డేస్ ఒక దగ్గరికి ట్రైనింగ్కి వెళ్ళి మళ్ళీ దానికి వచ్చి ఇప్పుడు నాకు ఆల్రెడీ గెస్ట్ హౌసెస్, కిచెన్స్ అవన్నీ ఉన్నాయి కదా, వర్కర్స్ ఉన్నారు, అందరూ కుక్ ఉన్నారు కాబట్టి వాళ్ళతో ఎక్స్పెరిమెంట్ చేపించి సూపర్ టేస్ట్ తీసుకొచ్చి ఆ మోమోస్ కార్డ్ను ఒకటి ఒక కంపెనీలో పెట్టాను, ఒకటేమో మాదాపూర్లో పెట్టాను అనమాట. అంటే చూసిందే ఏది వదిలిపెట్టే సమస్య లేదు, భలే ఎంజాయ్ చేశాను. రోజు ఒక 1000 రూపాయలు 1500 వచ్చేది దాని మీద, అంటే ఒక మోమోస్ కార్డ్ మీద నెలకు అన్ని మోను ఒక 25 నుంచి 30 వేలు వచ్చేది అనమాట. అంటే ప్రతిది అట్లా ఎక్స్పెరిమెంట్ చేసేదాన్ని నేను. సో ఆ రకంగా హైదరాబాద్కు ఫస్ట్ మోమోస్ కార్ట్ నాదే. ఇక దానికి చూడండి, ఫోటోలు తీస్తుంటే, డిజైన్లు చేస్తుంటే, దానికి ఏదేదో కథలు చేసినాం అబ్బా. మొత్తం మీద అట్లా మోమోస్ బిజినెస్ కూడా మోమోస్ కార్ట్ బిజినెస్ చేసినాను అనమాట. సో ఒక ఐటీ కంపెనీలో కూడా పెట్టాను. అప్పుడు ఆలోచన ఏంటంటే బోల్డ్ చేపించి ప్రతి ఐటీ కంపెనీలో కెఫెటరీలో పెట్టాలని థాట్ ఉండింది అనమాట. సో తర్వాత అది కూడా మూసేసిన, అది వేరు విషయం. ఓకేనా? అండ్ ఆ టైంలోనే మేము, అంటే ఒకసారి మన వీడియోలో చూపించిన వికారాబాద్ దగ్గర ల్యాండ్ ఏదైతే ఉందో దాన్ని పర్సనల్ లోన్స్ తీసి కొన్నామన్నమాట.
సో కళ్యాణ్ కదా పిచ్చి వ్యవసాయం చేయాలా వ్యవసాయం చేయాలని. సో ఆ టైంలో అక్కడ ఉంటే దగ్గరుంది కాబట్టి సరే రోడ్డుకు ఉంది పోయి రావచ్చు హైదరాబాద్ నుంచి కన్వీనియంట్గా ఉండాలా అనేసి అక్కడికి ఉన్నాము. బట్ తన థాట్ ఏంటంటే అది ఒక వ్యవసాయం చేసుకుంటూ అక్కడ ఇల్లు కట్టుకొని ఉండాలనేది తన ఆలోచన అన్నమాట. అట్లా కొంచెం కష్టపడి పర్సనల్ లోన్స్ తీసి మరీ అక్కడ 3.5 ఎకరాలు కొన్నామన్నమాట. ఇప్పుడు దాని వాల్యూ బాగా పెరిగింది అనుకోండి, అది వేరు విషయము. ఇప్పుడు అక్కడ వ్యవసాయం చేసేటట్లేదు, కథ లేదు, ఎందుకంటే అంత కమర్షియల్ అయిపోయింది ఆ ఏరియా అంతా కూడా. అండ్ కళ్యాణ్ బెంగళూరు ఉన్నప్పుడు బోల్డ్ టూర్స్ తిరిగామబ్బా, ఇంకా అచ్చు అంటే గాయత్రికి హాలిడేస్ ఉన్నప్పుడల్లా వెళ్ళిపోయేదాన్ని. సో వెహికల్ ఎంగేజ్ చేసుకునే వాళ్ళం, అదంతా ఊటి గీటి అయి చుట్టుపక్కల అంతా ఉంటాయి కదా, అవన్నీ తిరిగేవాళ్ళం. అండ్ చాలా ఇంటర్నేషనల్ ట్రావెల్స్ కూడా చేశాం ఆ టైంలో. సో కళ్యాణ్ అంటే తను ఆ కంపెనీకి వర్క్ చేసినప్పుడు వాళ్ళ యాజ్ అ ట్రైనర్గా తనని చాలా కంట్రీస్కి పంపించారు. సో ఆ టైంలో ఏంటంటే మా దృష్టిలో వేరే కంట్రీస్కి వెళ్ళినప్పుడు తన పేమెంట్స్ లెవెల్స్ డిఫరెంట్గా ఉండేదన్నమాట. సో మేము కూడా ఏం చేసేదంటే ఆ నేను గాయత్రి తనతో పాటు వెళ్ళిపోయేది, వెళ్ళిపోయి ఆ అక్కడ వచ్చిన అమౌంట్ ఏదైతే ఎక్సెస్ ఆఫ్ అమౌంట్ ఉంటుందో అన్నీ అక్కడనే ఖర్చు పెట్టి మళ్ళీ చేతులు దులుపుకొని వెనుకకు వచ్చేదన్నమాట. వీటిని దాచి పెడదామా తీసి పెడదామా ఏం లేదు, అక్కడికి అక్కడ అయిపోగొట్టి ఇంకా కొంచెం యాడ్ చేసి మొత్తం మీద ఆ ట్రిప్స్ను బాగా ఎంజాయ్ చేసేదన్నమాట. సో అట్లా కళ్యాణ్ బెంగళూరులో ఉన్న నేను ఇక్కడ ఉన్న ఆ టైంలో ఒకటి ఏంటంటే ఒక ఫ్రెండ్ నా దగ్గరకు వచ్చారు. సో శ్రీదేవి నేను నీతో కలిసి ట్రావెల్ చేస్తాను, నాకు ఏదైనా వర్క్ చేద్దాము అని వచ్చిందనమాట. తను నాకు ఒక ఆర్ఫనేజ్లో పరిచయం అనమాట. సరే ఏం చేస్తావు అని అడిగిన, అంటే నాకు స్టిచ్చింగ్ గురించి కొంచెం ఐడియా ఉంది అని చెప్పిందనమాట. సరే అనేసి గెస్ట్ హౌస్ దగ్గరనే ఒక పెద్ద డబుల్ బెడ్రూమ్ ఇల్లు పెద్ద తీసుకొని ఇండిపెండెంట్ హౌస్ సో తీసేసుకొని ఇద్దరు ప్రీమియం మాస్టర్స్ అంటే ఫిలిం ఇండస్ట్రీలో ఒక రేంజ్లో పనిచేసిన మాస్టర్స్ని ఆ టైంలో నేను పెట్టుకున్న 2007-2008 మధ్యలో వాళ్ళకి అప్పుడు నేను 40,000-45,000 శాలరీస్ ఇచ్చేది మేము. సో ఆయన ఎవరంటే భిక్షారావు అని, ఆయన అంటే ఆ టైంలో ఉన్న హీరోయిన్స్కి అందరికీ కూడా ఆయన స్టిచ్చింగ్ చేసిండు ఆయన ఆ టైంలో. సో ఆయన దొరికితే ఆయనని తెచ్చి పెట్టుకున్నాం అనమాట. వాళ్ళ అబ్బాయి ఆయన కటింగ్ మాస్టర్స్గా ఉండేవాళ్ళు. అంటే ఒక మాస్టర్ కింద 4 మిషన్స్ బాగా రన్ అవుతాయి కాబట్టి 8 మిషన్స్, 2 మాస్టర్లు, ఒక రేంజ్ సెట్టింగ్ ఇక చెప్పడానికి రాదనుకోండి. సో ఫుల్ ఇన్వెస్ట్మెంట్ పెట్టేసినాం. సో ఇది ఒక్కటే ఎందుకు అనేసి నాకు ఆల్రెడీ పార్లర్లో అనుభవం ఉంది కాబట్టి నేను చెప్పాను. సో నీకు 2 పెట్టిస్తాను జాగ్రత్తగా చూసుకో అని తనకు చెప్పాను అనమాట. మార్కెటింగ్ వరకు నేను చూసుకుంటా, మెయింటెనెన్స్ జాగ్రత్తగా చూసుకో అని చెప్పేసి. మీకు ఒక ఐడియా చెప్పనా, బొట్టికి పెట్టాక మనకు బిజినెస్ ఎట్లా తెచ్చుకోవాలి స్టార్టింగ్లో. సో అనేసి అంటే పాంప్లెంట్స్, పబ్లిసిటీ, మార్నింగ్ 4 o'clock పోయి పేపర్ వేసే వాళ్ళ దగ్గర కూడా నిలబడ్డా. సో అవన్నీ చేసేదాన్ని. అయితే దానికి ఒక చిన్న ట్రిక్ వాడాను నేను. ఇంకా చూడండి బుకింగ్స్ వచ్చాయి, ఒక రేంజ్లు వచ్చాయి. ఏంటంటే మీ పాత పట్టు చీరలు ఇవ్వండి, దానికి కొత్త డిజైన్తో బ్లౌజ్ చేసిస్తామని పబ్లిసిటీ చేశాం. ఇక చూడండి చీరలు వచ్చినాయి, ఒకరొకరు 2-3 సంచుల్లో పట్టుకొని చీరలు తెచ్చేదన్నమాట. మన పెళ్ళప్పటివి ఎప్పుడో చీరలు ఉంటాయి కదా, వాటికి బ్లౌజులు సెట్ కాక పక్కన పడేస్తాం. వాళ్ళకు ఈ అడ్వర్టైజ్మెంట్ ఏదైతే ఉందో అది బాగా నచ్చింది. సో బాగా నచ్చేసేసి విపరీతమైన చీరలు అనమాట. ఇంకా వాటి కూర్చొని నేను మా ఫ్రెండ్ శాంతి ఇద్దరం కలిసి కూర్చొని డిజైన్ చేసేదన్నమాట. తనెల్లి మెటీరియల్స్ తెచ్చి అవన్నీ చేసేసి బ్యూటిఫుల్గా కుట్టేది. బట్ ఇక్కడ ఒక్క విషయం ఏంటంటే, ఎప్పుడైనా సరే బొటిక్ ఎవరు రన్ చేయాలన్న ఒక విషయం గుర్తుపెట్టుకోవాలా, వాళ్ళకి 100% కటింగ్ వచ్చి ఉండాలి. బొటిక్ అనేది డిపెండెన్సీ బిజినెస్ నన్ను అడిగితే, ఎక్స్ట్రీమ్ లెవెల్స్ వదిలేస్తే. సో ఒక మాస్టర్ రాకపోతే 4 మిషన్లు ఆగిపోతాయి. ఇట్స్ అ లాజిక్, ఇక దానికి ఇక తిరుగులేదు. సో ఏం చేయలేము, వాళ్ళు ఉండరు, ఇక్కడ కటింగ్ ఉండదు, వీళ్ళు ఖాళీగా ఉంటారు, జీతాలు మాత్రం బరాబర్ ఇవ్వాలి. అట్లా కొంత అప్ అండ్ డౌన్స్ కనపడడం స్టార్ట్ అయినాయి నాకు.
నాకు తెలిసి చాలా విషయాన్ని నేను కళ్యాణ్తో చెప్పలేదు, ఈ లాస్లు లాభాలు ఇవన్నీ చెప్పలేదు అసలు ఈ విషయంలో. ఏంటంటే తను వచ్చింది పెట్టుకుని పెడతా అన్నది, సో ఒక సపోర్టివ్గా వాళ్ళకి ఇంతమంది ఎంప్లాయ్మెంట్ ఉంటారు, వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నాం కాబట్టి నేను హ్యాపీగా చేసుకుంటూ వెళ్ళాను. బట్ ఒక టైం వచ్చే వరకు అది అంటే బాగా రన్ అయింది. మేజర్గా వచ్చేసి ఎంప్లాయీస్ వల్ల వర్కర్స్ వల్ల కొంత లాస్లోకి వెళ్ళడం స్టార్ట్ అయిందనమాట. అది నాకు అనుభవం లేదు కాబట్టి నాకు తెలియలేదు. సో అట్లా ఒక యూనిట్ బాగా రన్ చేసి కొన్ని నీతులు నేర్చుకొని పార్లర్ మాత్రం సూపర్ రన్ అయ్యేది. సో దాని అమౌంట్ తెచ్చి దీంట్లోకి ఇంకొకటి అమౌంట్ తెచ్చి దాంట్లోకి అన్నీ అందులో పోసేసి మూసిపెట్టినాం అనమాట విషయం. సో ఇట్లా మనం ఒక పెద్ద ఒక రకంగా చెప్తే పెద్ద బొట్టిక్ రన్ చేసినాం, మళ్ళీ పార్లర్లో కూడా రన్ చేసినాం. సో ఆల్మోస్ట్ పార్లరు వాళ్ళు వీళ్ళు కలిపేసి ఆడనే ఆడనే ఒక 20 మంది ఎంప్లాయీస్ ఉండేవాళ్ళు. సో గెస్ట్ హౌస్ అంతా కలిపి 40+ ఎంప్లాయీస్ ఉండేవాళ్ళు. ఇట్లా ఒక ఇట్లుండేది, ఎప్పుడు చూసినా కలకలకలాడుతూ ఉండేది అనమాట. పైసలు కలకలలాడినేవలేదు కానీ మనుషులు మాత్రం మన చుట్టేప్పుడు కలకలలాడినరు. సో ఇదనమాట విషయం. ఆలోపు బెంగళూరులో హాయిగా ఉన్నాం కదా, అప్పుడు కళ్యాణ్కు సో బాగుంది, కళ్యాణ్ రిటర్న్ వచ్చేసిందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కదా. కాదు, అన్నీ అంటే వేరే కంట్రీస్కు ట్రిప్కి వెళ్ళామని చెప్పాను కదా, ఒక డిఫరెంట్ కంట్రీకి ట్రిప్కి వెళ్ళాము. అక్కడ ఆల్మోస్ట్ 1 మంత్ పైన ఉన్నాము, బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్సెస్. సో అవిటిని మాత్రం నేను పెద్ద మెలిక పెట్టకుండా పెద్ద ట్విస్ట్ పెట్టకుండా నెక్స్ట్ వీడియోలో ఆ ట్రిప్కి సంబంధించిన విశేషాలను విషయాలను ఆ కంట్రీకి సంబంధించిన జర్నీని మీతో పంచుకుంటాం. ఎందుకు ఆ కంట్రీ అంటున్నంటే మనం రెగ్యులర్గా వెళ్ళే కంట్రీస్ కాదు అది. సో డిఫరెంట్ కంట్రీకి ట్రిప్కి వెళ్ళామన్నమాట. ట్రిప్ కాదు యాక్చువల్ ఏంటంటే కళ్యాణ్ వర్క్ మీద, నేను గాయత్రి ట్రిప్ మీద అనమాట. ఓకేనా? సో నెక్స్ట్ వీక్ మాత్రం బ్యూటిఫుల్ ఫొటోస్ తోటి బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ తోటి మీ ముందుకు వస్తా. సో అంతవరకు బై, థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ.